हाय फ्रेंड्स वीडियो वेसर की मनम सैमसंग इन्वर्टर मॉडल रेफ्रिजरेटर अने मन की कंप्रेशन अने दाने पार्ट्स अने बैठ मन की इन्वर्टर मॉडल दरकन मन इन्वर्टर मॉडल या रेफ्रिजरेटर ने नार्मल मॉडल अने विधा मनमे चेजने वीडियो तेजकदा अटे फ्रेंड्स मन इन्वर्टर मॉडल नीचे नार्मल मॉडल अंत पूर्ति अच्छे का ओनली वायरिंग वीडियो మనం ఇన్వర్టర్ మోడల్ వైరింగ్ ని శాంసంగ్ సింగిల్ డోర్ ఇన్వర్టర్ మోడల్ వైరింగ్ ని నార్మల్ మోడల్ గా అయితే ఏ విధంగా చేంజ్ చేయాలి వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఒకవేళ మీకు ఏదైనా ఇన్వర్టర్ మోడల్ ఓల్డ్ రిఫ్రిజిరేటర్ కానీ ఏదైనా కావచ్చు మీ దగ్గర రిపేర్కి వచ్చినప్పుడు మీరు వచ్చేసరికి దానికి యొక్క కంప్రెసర్ అనేది మనకి డైరెక్ట్ బయట దొరకదు కాబట్టి మనకి ఓన్లీ సర్వీస్ సెంటర్ నుంచి అయితే రిపేర్ చేయొచ్చు, లేదంటే మనకి బయట అనేది సెపరేట్ గా దాని ఒక కంప్రెషర్ పార్ట్ అనేది బయట దొరకదు, కంప్రెషర్ బయట దొరకదు. కాబట్టి దాన్ని మనం నార్మల్ మోడల్ గా చేసినప్పుడు ఆ యొక్క వైరింగ్ ని కూడా మనం నార్మల్ మోడల్ గా అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. అది ఏ విధంగా చేంజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఎస్సీ టెక్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజిరేటర్. దీన్ని వచ్చేసరికి మేము నార్మల్ రెఫ్రిజిరేటర్ యొక్క కంప్రెసర్ వేసి నార్మల్ రెఫ్రిజిరేటర్గా కన్వర్ట్ చేసాం. అంటే దీని యొక్క కంప్రెసర్ అనేది పోవడం వల్ల ఇది బయట దొరకలేదు కాబట్టి దీన్ని మేము నార్మల్ రెఫ్రిజిరేటర్గా అయితే కన్వర్ట్ చేసాము. కానీ ఇది కన్వర్ట్ చేసిన తర్వాత దీని యొక్క వైరింగ్ని మనం వచ్చేసరికి నార్మల్ రెఫ్రిజిరేటర్ యొక్క వైరింగ్ లాగా కన్వర్ట్ చేయాలి. అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం పీసీబీ అయితే బయటికి తీసేయాలి. బయటికి తీసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి పైనుంచి ఒక కేబుల్ అయితే వస్తుంది. ఈ కేబుల్లో వచ్చేసరికి మనకి ఫోర్ వైర్స్ అయితే ఉంటాయి. ఈ నాలుగు వైర్స్ మరియు ఈ మెయిన్ కేబుల్ అనేది ఉంటుంది మనకి. ఈ ఏసీ దీనికి ఏసీ పవర్ అనేది వెళ్ళేది మామూలు కరెంట్ వెళ్ళే కేబుల్ ప్లగ్ ఉండే కేబుల్ ఒకటి ఉంటుంది. ప్లస్ పైనుంచి వచ్చిన నాలుగు వైర్స్ అనేవి ఉంటాయి. రెండు అయితే మనము ఇక్కడికి కట్ చేసేయాలి. ఒకటి చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఇక్కడికి కట్ చేసేయాలి, కట్ చేసి తీసేయాలి మెయిన్ కేబుల్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి నాలుగు వైర్లు కదా, ఈ నాలుగు వైర్లు అనేది మనము ఇక్కడికి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక మనకు పీసీబీ అయితే సపరేట్ అయిపోతుంది. పీసీబీ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ మన ఈ యొక్క ఇన్వర్టర్ మోడల్ యొక్క వైరింగ్ కనెక్షన్ని నార్మల్ కనెక్షన్గా మారుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. దీనికి వచ్చేసరికి రిలే అవైలబుల్ ఉంటాయి. మనకు పాత ఉన్న రెఫ్రిజిరేటర్కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా క్లిప్ అయితే ఉంటుంది. దీనికి రిలే అవైలబుల్ ఏమండవు. ఇప్పుడు మనం దీనికి వచ్చేసరికి ఎల్జీ కంప్రెసర్ అయితే వేసేస్తాము. ఎల్జీ కంప్రెసర్ వేసాము కాబట్టి ఇప్పుడు మనకి దీనికి నార్మల్ యొక్క వైరింగ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి చూడొచ్చు మీరు కేబుల్లో వచ్చేసరికి మనకి ఫేస్ న్యూట్రల్ ఎర్త్ అనేది వస్తుంది. ఎర్త్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఇంకా మిగిలింది ఫేస్ న్యూట్రల్ రెండు మిగిలాయి. ఇంకా పైనుంచి వచ్చిన నాలుగు వైర్లలో వచ్చేసరికి రెండు వైర్లు వచ్చేసరికి థర్మోస్టాటరు, రెండు వైర్లు వచ్చేసరికి మనకి ఈ బల్బ్ ఉంటుంది కదా లోపల, దానికి ఫేస్ న్యూట్రల్ అనేది వెళ్తాయి. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ చేసి ఈ నార్మల్ కనెక్షన్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ నాలుగు వైర్లలో ఈ పింక్ మరియు మెరూన్ వచ్చేసరికి థర్మోస్టాటర్ వైర్లు, ఈ ఆరెంజ్ మరియు ఈ గ్రే వచ్చేసరికి బల్బ్ యొక్క ఫేస్ న్యూట్రల్ మనకి. ఇప్పుడు మనము ఈ ఈ థర్మోస్టాటర్ రెండు వైర్లలో వచ్చేసరికి మనకి ఇప్పుడు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ రెడ్ వైరు మరియు ఈ రెండు పింక్ వైరు, ఈ రెండు వచ్చేసరికి మనకి కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూడవచ్చు మీరు ఈ విధంగా ఈ రెడ్ వైరు ఈ గ్రే వైర్ రెండు కనెక్ట్ చేయాలి. మరియు బల్బులో రెండు వైర్లు ఉంటాయి కదా, దీంట్లో కూడా ఒక వైర్ అయితే కనెక్ట్ చేయాలి. ఈ మూడు కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇక మనం టేప్ వేసేయాలి. దీనికి ఎటువంటి వైర్లు అయితే కనెక్ట్ చేయకూడదు, ఇక్కడికి మనం టేప్ వేసేయాలి. ఇక నెక్స్ట్ మనకి కేబుల్ వైర్ నుంచి బ్లాక్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది. ఈ బ్లాక్ వైరు
మరియు ఈ రెండు కలిపి మనం అయితే రిలేకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ రిలే ఉంటుంది కదా, ఈ రిలేకి ఆల్రెడీ మనం డైరెక్ట్ వైర్ అయితే పెట్టి గ్యాస్ చేంజ్ చేసాము. దీన్ని తీసేసి ఈ రెండు వైర్స్ అనేది మనము రిలేకి అయితే ఇవ్వాలి. ఇక్కడ రిలేకి ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక వైర్ ఉంటుంది చూడొచ్చు మీరు, ఈ వైర్ వచ్చేసరికి మనము ఓఎల్పీకి అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు ఇంకోసారి చూపిస్తాను చూడొచ్చు. దీనికి వచ్చేసరికి ఈ సింగిల్ వైర్ ఓఎల్పీకి ఇచ్చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఫేస్ ఒకటి థర్మోస్టాటర్కి వెళ్తుంది, ఇంకోటి వచ్చేసరికి బల్బుకి వెళ్తుంది. థర్మోస్టాటర్కి వెళ్ళి తిరిగి దీంట్లోంచి వచ్చి ఓఎల్పీకి వస్తుంది. న్యూట్రల్ అనేది మనకి ఇక్కడ నుంచి ఒకటి బల్బుకి వెళ్తుంది, ఒకటి అనేది డైరెక్ట్ రిలేకి అయితే వస్తుంది. అప్పుడు మనకి థర్మోస్టాటర్ అనేది వర్క్ చేస్తుంది, మరియు దీంతోపాటు మనకి ఫ్రిడ్జ్ కూడా వర్క్ చేస్తుంది కరెక్ట్గా. థర్మోస్టాటర్ అనేది కట్ ఆఫ్ అవ్వడానికి ఇది నార్మల్ కనెక్షన్ అయితే చేసాము. ఓకే, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ రెండు వైర్లు ఉన్నదాన్ని ఈ రిలేకి అయితే ఇవ్వండి, క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు మీకు కావాలంటే ఒకసారి నేను ఫ్రిడ్జ్ని ఆన్ కూడా చేసి చూపిస్తాను, చూడొచ్చు మీకు అర్థమవుతుంది. ఓకే చూడండి, ఓఎల్పీకి అయితే పెట్టేశాను, ఇది వచ్చేసరికి రిలేకి అయితే పెట్టేశాను. ఓకే, ఇక మనకి నార్మల్ కనెక్షన్ అయితే మారిపోయింది. ఇక మనం ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసి మీకు ఆమ్సీమీటర్ పెట్టేసి కూడా చెక్ చేసి చూపిస్తాను, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేశాను. ఆమ్స్ 0.76 తీసుకుంటుంది. ఇక్కడ వైరింగ్ కూడా చూడొచ్చు, ఏమైతే మనం చేంజ్ చేయలేదు. కింద వైల్ బీకి ఉన్న వైరు కనబడుతుంది అనమాట, ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇక్కడ మూడు వైర్స్ అనేది కనెక్ట్ అయినా. ఓకే, మాకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.